ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు పరిపాలించమని అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా కూడా మీరు వినియోగించుకోలేదు. ముఖ్యంగా ఈ మరి అసలు నేను ఒకటి అడుగుతాను చంద్రబాబు గారిని సూటిగా క్వశ్చన్, ప్రధానమంత్రి గారు కానీ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ మీరు ఏ ప్రపోజల్స్ పెట్టినా కేంద్రం నుంచి ఎందుకు ఇవ్వలేదంటే మీ అవినీతి స్థారస్థాయికి వెళ్ళింది కాబట్టి. ఇవాళ అన్ని జిల్లాలు నాకు అవకాశం ప్రజలు ఇస్తే కనుక అన్ని జిల్లాలని అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే దానికి కూడా చెలవలు పొలవలు చేసి ఇక్కడ అమరావతిలో ఉండేటటువంటి రైతులను రెచ్చగొట్టడం అంటే చంద్రబాబు నాయుడు యొక్క జీవితం చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం ఎప్పుడు కూడా కుళ్ళు కుట్ర కుతంత్రంతో నడిచింది కానీ ఎప్పుడు కూడా ఆయన ఫెయిర్ పాలిటిక్స్ చేయలేదు. నేను చెప్పేది ఒకటే, మరి విశాఖపట్నం వరకు తీసుకుంటే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతానని చెప్పారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర విశాఖపట్నం సిటీ వరకు డెవలప్ అయింది కానీ ఉత్తరాంధ్ర ఇప్పటికీ అనగబడతానని గురై ఉంది. విజయనగరం జిల్లాలు కానీ శ్రీకాకుళం జిల్లాలు కానీ విశాఖపట్నం రూరల్ కానీ మరి మన్యం పాడి వరకు కానీ ఈ తప్పనిసరిగా నిర్ణయంతో మరి ఒక దేవుడు అయిపోయాడు ఆయన. ఇప్పటి వరకు ముఖ్యమంత్రే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అలాగే కర్నూలులో హైకోర్టు పెడతానని చెప్పడం, కర్నూలులో హైకోర్టు పెట్టాలని మీరు పుట్టముందు నుంచి ఉంది డిమాండ్. అది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేకపోయాడు సాహసభ్యత నిర్ణయం అది. అలా ఇక్కడ రాజధాని ఏమైనా తీసేస్తానని చెప్పలేదనే, అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది, మన ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి, మినిస్టర్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి, సంవత్సరంలో 100 రోజులు అసెంబ్లీ జరగాలి, ఇలా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా చేస్తానని ఆయన చెబుతుంటే ఈయనేమో అంటే ఈయనకేంటి బాధ ఏంటంటే రాజధాని మీద కానీ రాష్ట్రం మీద కాదు ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి. ఆయన బినామీలు నారాయణ గారు నేను లక్ష్య చదివారు కదా, ఆ బినామీలు ఎంతమంది అయితే పేర్లు ఉన్నాయో వాళ్ళు కొనుక్కున్న భూములన్నీ మరి ఇదే రేట్లు తగ్గిపోతాయనో లేదా వాళ్ళ వ్యాపారం రియల్ ఎస్టేట్ అప్పుడు నష్టం వస్తుందనో బాధ తప్పనిచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్రం గురించి బాధ కాదు అని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచన చేసినా మంచి ఆలోచన చేస్తారు, ఒక దూరదృష్టితోటి వివేకంతో ఆలోచన చేసే వ్యక్తి ఆయన. తప్పనిసరిగా అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.